హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం ఉషా మ్యామ్. నమస్తే వెంకట్. మేడం, చాలామంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక తెలియని స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక అంటే బ్రెయిన్ అంతా ఏమైపోతుంది అంటే క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది. ఏమవుతుందో వాళ్ళకే అర్థం కావట్లేదు. అంటే సడన్గా అప్పటిదాకా హ్యాపీగానే ఉంటారు, సడన్గా ఏదో చిన్న సిచ్యువేషన్ వస్తుంది, టక్మని ఇంకా మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడరు, ఎవరితో ఏ షేర్ చేసుకోరు, ఏదైనా పని చేస్తున్నా కానీ దాని మీద సరైన దృష్టి పెట్టరు, అంటే 100% ఇవ్వలేకపోతూ ఉంటారు. ఇలా జరగడానికి కారణం ఏంటి, ఇలా జరగకూడదు, వాళ్ళ బ్రెయిన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఏం చేయాలంటారు మేడం? గుడ్ క్వశ్చన్. బికాస్ ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళకి అవసరమయ్యే క్వశ్చన్. ఓకే. అండ్ స్టూడెంట్ నుంచి అడల్ట్ వరకు, ఓకే, అడల్ట్ నుంచి అదే ఎంగేజ్ అంటే ఏమంటానంటే పిల్లోళ్ళది ఇది వద్దు ఆపు అనగానే వాడు ఒక బ్లాక్ ఇస్తాడు. అవును. అంటే ఒక పాజ్ ఇస్తాడు, ఐ మీన్ టు సే పాజ్ నాట్ బ్లాక్, పాజ్ ఇస్తాడు. ఆ పాజ్ ఏమవుతుందంటే వాళ్ళని ఒక నిమిషం ఒక సెకండ్ ఆలోచించి దెన్ దే విల్ టేక్ అ నెక్స్ట్ మూమెంట్. ఇక్కడ న్యూరో సైన్సెస్, మన బ్రెయిన్లో న్యూరో సైన్సెస్లో చాలా సెల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి, అంటే సెల్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఆ సెల్ ఎలా అయితే ఏమంటారంటే కరెంట్ వైర్ ఎలా అయితే కరెంట్ పవర్ సప్లై అవుతూ ఉంటుందో మన ఇన్స్ట్రక్షన్స్ కూడా మన బ్రెయిన్కి అలా సప్లై అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ దాన్ని కాగ్నిషన్ అంటారు, అంటే కాగ్నిటివ్ ఇస్ నథింగ్ బట్ థింకింగ్ ఆర్ థాట్ ప్రాసెస్. ఇక్కడ మనం స్ట్రెస్ పాయింట్ అని మనం మాట్లాడుతున్నాం. ఓకే. ఇక్కడ స్ట్రెస్ ఉండడము లేదా నువ్వు అడిగిన క్వశ్చన్ని నేను రీకన్స్ట్రక్ట్ చేస్తే ఆర్ రీఫ్రేమ్ చేస్తే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఓకే. స్ట్రెస్ అవసరము కాదా, ఎంతవరకు అవసరం అనేది నేను రిసీవ్ చేసుకున్న నీ థాట్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్లో నేను ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే నా బ్రెయిన్ స్ట్రెస్ అంటే ఆ టైంలో నేను ఏం మంచి సమాధానం చెప్పాలి అనేది ఈస్ గోయింగ్ సమ్ కాగ్నిషన్ ఇన్ దట్. అంటే అక్కడ నేను స్ట్రెస్కి లోన్ అవుతున్నాను. ఓకే. అది పాజిటివ్ స్ట్రెస్ నెగిటివ్ స్ట్రెస్ అనేది మనం మళ్ళీ మాట్లాడదాం. కానీ ఇక్కడ ఏంటంటే నా బ్రెయిన్ నువ్వు అడిగిన క్వశ్చన్ని నేను రీఫ్రేమ్ చేసుకొని చెప్తున్నప్పుడు అది స్ట్రెస్. ఓకే. ఆ స్ట్రెస్ని నేను ఏం చేస్తున్నాను, నేను ఇచ్చే ఆన్సర్ మేనేజబుల్, అండర్స్టాండింగ్, అప్లికబుల్ అనేదే స్ట్రెస్. ఓకే. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఒక స్టూడెంట్ వాళ్ళు పరీక్ష రాస్తున్నాడు అంటే అక్కడ స్ట్రెస్ అవసరం, ఎందుకంటే అది ఒక టార్గెట్ లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటాం. ఓకే. దాన్ని అది ఒక టూల్, మనందరికీ అది ఒక టూల్, దాన్ని ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవద్దు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇందాక మొబైల్ అనుకున్నాం, మొబైల్ మనకేమైనా చెప్పిందా నువ్వు నాకు గంట సేపు నాతో మాట్లాడు నాకు చెయ్యని? మనమే ఉన్న టయాన్ని ఆ స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పి దాంట్లో విపరీతంగా వాడేసి ఉన్న సమయాన్నంతా అలా వృధా చేసేసుకొని మళ్ళీ మేనేజ్మెంట్లు అవన్నీ మాట్లాడుతూ ఉంటాం. అక్కడ ఇంకా ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ అవుతుందని తెలీదు. ఓకే. మనకి ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడికి వస్తే నేను ఇంకోటి అంటాను, అంటే కత్తి నువ్వు కూరగాయలు తరుక్కోవడానికి వాడుకుంటావా, ఇక మిగతా వేరే వాటికి వాడుకుంటావా? కూరగాయలకి వాడతాం మేడం ఖచ్చితంగా. అది డిపెండ్స్ అపాన్ హౌ ఐఎమ్ టేకింగ్ ద టూల్. ఓకే. ద టూల్ హౌ ఐఎమ్ యూజింగ్ ద టూల్. నిజంగా చెప్పాలంటే వెంకట్, స్ట్రెస్ ఈజ్ అ వండర్ఫుల్ టూల్ ఫర్ ఆర్ సెల్స్ టు ఫిక్స్ అ టార్గెట్ అండ్ అచీవ్ ఇన్ అ బెటర్ వే. ఓకే. దాన్ని ఏమంటారంటే మేనేజ్మెంట్ అంటారు. అది ప్రతి ఒక్కరికి అవసరమే. ఓకే. ఉండాల్సినంత ఉంటే బాగుంటుంది, బాగుంటుంది. లేదా నువ్వు చెప్పినట్టుగా డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్కి తగ్గట్టుగా మనకు ఒక యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది కదా, ఇడ్ ఈగో సూపర్ ఈగోలో. అవును. ఈగోతో ఎక్కువగా వెళ్తూ ఉంటాం. ఓకే. ఎక్కడ ఎంత తీసుకోవాలనేది కూడా ఆ విచక్షణ. ఇందాక సెల్స్ అన్ని కొన్ని ఏమంటారంటే మన బాడీలో ఎలా అయితే వైర్ అంటే కరెంట్ సప్లై అవుతుంది ఈ రూమ్కి అంతా అన్నట్టుగా మన న్యూరాన్స్, న్యూరో సైన్సెస్ ఏం చెప్తుంది అంటే సైన్స్ ఈజ్ నథింగ్ బట్ అ కనెక్టివిటీ, అంటే మీ బ్రెయిన్ని యాక్టివిటీ యాక్టివ్ చేసే ఒక ఒక టెక్నిక్. ఓకే. ఒక స్విచ్. అది మనం కరెక్ట్గా, అందుకే ఆ స్విచ్ని కరెక్ట్గా వేయాలి అంటాను. ఓకే. మరి కరెక్ట్గా వేయాలంటే మ్యామ్ మనకి ఎలా తెలుస్తుంది నేను కరెక్ట్గా వేసానో లేదో? అవును. అనే డౌట్ రావాలి కదా వెంకట్? ఖచ్చితంగా. సో ఇక్కడ ఏం చెప్తానంటే నువ్వు ఫిక్స్డ్ టార్గెట్లో నేను ఇది చదవగలుగుతున్నానా లేదా ఈ పని చేయగలుగుతున్నానా లేదా, స్టూడెంట్ అయితే చదవగలుగుతున్నావా లేదా, ఇంకా పెద్ద వాళ్ళగా అయితే ఇది చేయగలుగుతున్నానా లేదా, ఇంకా విమెన్ కూడా ఇది నా వరకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ జెండర్. మనకి ఈ స్ట్రెస్ అనేది చక్కగా పనిచేసే ఒక ఒక అందమైన చర్య మనలో అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే సెల్స్ గురించి మనం మాట్లాడుతాం. మన బ్రెయిన్ ఇస్ అ వండర్ఫుల్ క్రియేటింగ్ ఆఫ్ అ సెల్స్, లైక్ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి దాంట్లో. ఇక మనం మళ్ళీ హ్యాపీ హార్మోన్స్ సైడ్ వెళ్ళకూడదు, విల్ హ్యావ్ అనదర్ వీడియో ఆన్ దాట్. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ స్ట్రెస్ అనేది ప్రాపర్గా మనం తీసుకోవాల్సింది అనేది నేను అన్నాను. ఇప్పుడు వర్క్లోడ్ అప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే ఓహో నేను ఈ సమయంలో ఇంతే చేయగలిగాను, ఇంత తీసుకోలేను. ఇందాక ఫోన్ గురించి మనం మాట్లాడడం ఏంటి, మన స్ట్రెస్ బస్టర్స్ అని చెప్పి మనం ఒక 10 నిమిషాలు చూస్తామని చెప్తాం, 10 పోయి 10 గంటల దాకా దాటిపోయినా కూడా మన స్ట్రెస్ తగ్గదంటాం. ఎందుకంటే ఇంకా లేనిపోయిన కొత్త కొత్త స్ట్రెస్ అని ఆ వీడియోస్ చూసి మనం తీసుకుంటూ ఉంటాం. సో అవి చేయకుండా అంటే వాట్ ఈజ్ అర్జెంట్, వాట్ ఈజ్ ఇమీడియట్, వాట్ అంటే ఉంటుంది అనమాట ఆ చాట్ ఉంటుంది. సో అవి ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకోగాని తెలుసుకుంటామో అప్పుడు ఇవన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్గా మన లైఫ్లో స్ట్రెస్ అనేది ఒక అందమైన చర్య అనేది తెలుస్తుంది. లేదంటే అందరూ ఏమనుకుంటారంటే దెర్ ఇస్ అ టబు కాల్డ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళు ఇలా అయిపోతున్నారు అని ఒక ఇది అయిపోతుంది. అండ్ స్ట్రెస్, ఎస్, ప్రతి ఒక్క మన బాడీ ఇస్ అ వండర్ఫుల్ మెటబాలిజం. ఓకే, అందులో అందులో ఏది ఎక్కడ ఎలా ఎప్పుడు కావాలి అనేది అది తీసుకోవడమే కాకుండా ఎప్పుడు నీ బాడీలో ఈ మార్పులు జరిగి కొంచెం అనేది మనకు నిజం అలామ్ ఇస్తుంది. అది మనం తెలుసుకున్నప్పుడే ప్రతి వాళ్ళం కూడా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాము. అండ్ ఇంకొకటి మేడం, ప్రతి ఒక్కరు ఇది జరుగుద్ది, అది వాళ్ళకి తెలియకుండా జరగవచ్చు, ఇంకొంతమంది కంటే తెలిసే జరుగుద్ది. నాకు ఎన్నోసార్లు అయింది. ఈ క్వశ్చన్ ఏంటంటే మార్నింగ్ మనం లేవగానే ఫ్రెష్ మైండ్తో లేస్తాం, ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరుతాం. బయలుదేరిన దారి మధ్యలో సమ్ ఎవరో బైక్ వాళ్ళు వచ్చి ఇలా మనకు డాష్ ఇవ్వడము, లేదంటే ఎవరైనా మనం కాల్ చేసి ఏదైనా ఒక మాట అంటేనో, అక్కడ ఏంటంటే మనకు తెలియని ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. ఆ డిస్టర్బెన్స్ని పొద్దున్నే సాయంత్రం వరకు క్యారీ చేస్తూ ఉంటారు అందరూ కొంతమంది. అది క్యారీ చేయకుండా ఉండాలి అంటే ఎలా అంటే దాన్ని మర్చిపోయి వర్క్ చేసుకోవాలా? అసలు అది అది ఒక తెలియని ఒక రకమైన స్ట్రెస్ అనేది పెళ్లి చేస్తూ ఉంటుంది లోపల. అలాంటి దాని నుంచి బయటపడడం ఎలా మేడం? వండర్ఫుల్. ఇక్కడ నాకు ఒక మాట, ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడే నేను ఏమన్నాను, పాజ్ అని చెప్పిన ముందు నేనే బ్లాక్ అని చెప్పాను. చిన్నపిల్లోళ్ళు ఆడుతూ పాడుతూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు పాజ్ ఇచ్చి మళ్ళీ అది రిపీట్ చేస్తారు. అది ఒక ఆట రూపేణా వెళ్ళిపోతుంది. అది దాంట్లో మంచి ఎంత చెడు అంత అని వెతుక్కోరు వాళ్ళు. అందుకని మనం ఏమనుకుంటాం, మనకు నిజంగా ఒక్కసారైన ఆపర్చునిటీ దొరికితే మనం చిన్నపిల్లోళ్ళు అలాగా అయిపోవాలి అని అంటాం చాలాసార్లు. ఇక్కడ కూడా నేను అదే ఎగ్జాంపుల్ ఇస్తాను. నువ్వు ఇందాక చెప్పిన మాటకి బ్లాక్ అంటారు. అంటే ఒక న్యూస్ ఏదైనా విన్నప్పుడు మన బ్రెయిన్ ఆ కాగ్నిషన్, అంటే ఇందాక కరెంటు వైర్స్ సప్లై అవుతూ ఉంటేనే కదా మనకి లైట్ వెలుగుతుంది అంటారు. ఇక్కడ నేను అది మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మనం ఏం చేస్తున్నామంటే ఆ ఏదైతే నెగిటివిటీ విని మన బ్రెయిన్ని బ్లాక్ చేస్తుందో ఆ బ్లాక్ని కంటిన్యూ చేయకుండా ప్రాపర్, అంటే పవర్ కట్ అక్కడ అయిపోయింది, అక్కడ ఆగిపోయింది, మనం ఇంకా అక్కడే ఉన్నాం ఆ స్థితి నుంచి. మానసికంగా ఏమంటారంటే ఆఫీస్లో అన్నీ వచ్చి అన్ని పనులు చేసుకుంటున్నాం, కానీ ఫిజికల్ అంటే ఏమంటారు మెంటలీ మనం ఆఫీస్లో కనెక్ట్ అవ్వలేదు. అవును. దానికి మనం చేయాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది రియల్ లైఫ్ అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగానే వెళ్ళగలుగుతామో ఆ బ్లాక్ అనేది మనతో క్యారీ అవ్వదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి, చాలా తెలిసిన వాళ్ళకి జరిగింది అనుకోండి, మనం నిజంగా అది మనసుకు తీసుకొని నువ్వు అన్నట్టుగా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వి క్యారీ ద సేమ్ హోల్ యునో ద ప్రొసీజర్, దాని నుంచి మన ఆఫీస్లో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది అనేది మనం రియలైజ్ అవ్వాలి. అందుకే రియల్గా ఉండాలి అని ఎందుకన్నానంటే మనం రియల్గానే ఉంటాము, కానీ ఆ సిచ్యువేషన్కి ఇది ఇలా జరిగింది కదా ఓకే సరే, తనకు అలా జరిగినప్పుడు అక్కడ ఒక నేను ఒక ఏం చెప్తానంటే అలా జరగకుండా ఉండాలంటే మనం ఏం ఫేస్ చేయాలి, మనం కూడా చూసే నేర్చుకుంటాం కాబట్టి ఆ సిచ్యువేషన్కి మనం ఏం చేయకుండా ఉండాలి అనేది ఒక అంటే జస్ట్ లైక్ ఏమంటారంటే విట్ ఆర్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి అంటాను. ఓకే, ఆ సిచ్యువేషన్ నుంచి వీ నీడ్ టు స్విచ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, సో దట్ అది చేసుకున్నప్పుడే మనకి ఆ డే అనేది చాలా బాగుంటుంది బాగుంటుంది. అదర్వైజ్ వి విల్ బి సమ్వేర్ ఇన్ టు అంటే అది వాళ్ళకి ఎవరికో జరిగింది కూడా మనం ఎక్కువగా తీసేసుకొని ఆ స్ట్రెస్ అయ్యి మన ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది, మనకి ఇంకా లేనిపోని కొత్త సమస్యలు మనకు తెలియకుండానే క్రియేట్ అవుతుంది. అది అవసరం అంటావా వెంకట్? ఖచ్చితంగా అవసరం లేదు మేడం. సో ఏదన్నా ఇలాంటి ఏదైనా వింటే ఏదైనా జరిగితే అది అక్కడికక్కడే మర్చిపోయి మన వర్క్ని మనం నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీ. అండ్ సెకండ్లీ, ఆ వర్క్లో నువ్వు బిజీ అయిపో, అది మర్చిపోయేంత వర్క్గా నువ్వు చేసావనుకో, నీ పని ఏదైతే పెండింగ్ పని కూడా ఉన్నిందనుకో అది కంప్లీట్ అయిపోతుందా లేదా? ఖచ్చితంగా. దట్స్ అ టూల్ అంతే, ఇట్స్ అ టూల్ లైక్ వీ హ్యావ్ టు పుష్ ఆఫ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనేది వీ హ్యావ్ టు రియలైజ్. అండ్ మేడం, చాలామంది ఇలా జాబ్ చేసుకునే వాళ్ళే కాదు, ఫ్యామిలీలలో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న క్లాసెస్ వచ్చి విడిపోతూ
కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ జాబ్ల వల్ల, ఇంకొంతమంది పిల్లలు ఏంటి అంటే స్టడీస్ వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి ఫ్యామిలీలో సపోర్ట్ సరిగ్గా లేక ఇంకొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ సెషన్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు, అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఏమన్నా ఉంటాయా? ఎస్ వెంకట్, ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్కి మీరు ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సెకండ్లీ, ఏదైనా మీరు మాతో మాట్లాడాలనుకున్న విషయం ప్రతి ఒక్కటి కాన్ఫిడెన్షియల్గానే ఉంచుతాం తప్పించి ఇట్ విల్ నాట్ బి డిస్క్లోజ్డ్ విత్ ఎనీబడి. సో ఆ ట్రస్ట్ మీరు చేసినప్పుడు, ఎందుకంటే మనం ఇక్కడ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్లను మేము ఉండింది కౌన్సిలింగ్ చేసి వాట్ ఈస్ బెస్ట్ వీ కెన్ లివ్ అప్ టు యువర్ లైఫ్ అనే దానికే ఇక్కడ ఉన్నాం. సో వీ కెన్ డూ ద బెస్ట్, జస్ట్ కనెక్ట్ అస్ విత్ దిస్ నంబర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.